సర్వసంపదలకు కారణం లక్ష్మీదేవి అంటారు అందుకే దేవి కటాక్షం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు లక్ష్మీదేవి చల్లని చూపు మన మీద పడాలని ఎప్పుడూ దేవి దృష్టిలో ఉండాలని ఎన్నో పూజలు పురస్కారాలు చేస్తుంటాం యజ్ఞాలు యాగాలు ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తుంటాం కానీ లక్ష్మీదేవి యొక్క నిజమైన నివాస స్థలం ఆమె కరుణ కోసం చేయాల్సిన పనుల గురించి పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయం మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే యజ్ఞ యాగాదులు పూజలే కాదు మన ఇంట్లో చేసే పనుల్లో తగిన శ్రద్ధ వ్యవహరించాల్సి ఉంటుంది రాత్రిపూట భోజనం చేశాక వాష్ బేసిన్లో పొద్దున్నే తోముకోవచ్చులే అని అలానే వదిలేస్తుంటారు అలా చేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతుంటారు అన్నంతో పాటు గడప కూడా మంచి విలువ ఇవ్వాలి గడప లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపను తొక్కకూడదు గడప మీద కాలు వేయకూడదు గడప వద్ద చెప్పులు చిందర వందరగా వేయకూడదు పసుపు కుంకుమలతో ఉన్న గడపలు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి రోజు కుదరకపోయినా సరే ప్రతి శుక్రవారం గడపలను పసుపు కుంకుమలతో అలంకరించాలి అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మహిళలంతా ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి ఎర్రటి వస్త్రాలు పూలు ధరించి లక్ష్మీ పూజ చేయాలి అలా చేస్తే ఆమె అనుగ్రహం పొందుతారు చాలామంది చిల్లర పైసలు అన్నాన్ని నిర్లక్ష్యంగా పడివేస్తుంటారు అలా చేస్తే అమ్మవారికి నచ్చదు ఇలా చేసిన వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం పొందలేరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు అలాంటి అన్నాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్న మీ ఇంట్లో ఎందుకు ఉండాలి అని అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ముఖ్యంగా ఆడవారు వంటింటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి భోజనం తిన్నాక చాలామంది అన్నంతో ఉన్న ఎంగిలి పేట్లను అంతే వాష్ బేసిన్లో పడేస్తుంటారు కానీ అది మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి వాటిని సహించలేదు పొద్దున లేచేసరికి వంటగది శుభ్రంగా ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే పొద్దున లేచి చూసేసరికి వంటగది చిందరవందరగా ఉంటే మనసు కూడా ఆ రోజంతా అలానే ఉంటుంది ఉదయం లేవగానే మహిళలు ముందు గ్యాస్ పేరును శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి ఉదయం లేవగానే పాలు కాచుకొని తర్వాత మిగిలిన పనులకు ఉపక్రమించాలి ఇలా చేసిన వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది